తెలంగాణ ఉద్యమం చేస్తా, తెలంగాణ తెచ్చి దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తా, ఈ దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణకు ఎత్తిపోతల పథకం తీసుకొస్తా అన్నావు. కాబట్టి ఆనాడు నా కుటుంబం ఎవ్వరు లేరు, రాజకీయాలలోకి రారు అని నువ్వే కదా చెప్పింది. నువ్వు చెప్పిన దానికి విరుద్ధంగా ఇవాళ నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పదవులు తీసుకున్నావు. కాబట్టి నీది కుటుంబపు పాలన, దరిద్రపు గొట్టు పాలన, నీ అంత దరిద్రుడు లేడు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని ఈ తెలంగాణకు ఒక దిక్కుమాలిన దరిద్రుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయినరు అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఆనాడు ఎత్తిపోతల పథకం తెస్తా అంటే మేమందరం అదేదో నీళ్ల పథకం అనుకున్నాం. కాదు, ఆయన ఉద్దేశం ఫామ్ హౌస్ లో కూర్చొని రాత్రి మగలు ఎత్తుడు పోసుడే, ఎత్తుడు పోసుడే. ఆ మధ్య డాక్టర్ దగ్గర పోయినంత నాకు మోసేకి నొప్పిలేస్తుందని డాక్టర్ అన్ని పరీక్షలు చేసిండు, ఎక్కడేం కనిపించలే. వెనకాల ఉన్న సంతోషం అడిగిండు, సారాలో సోడ కలిపే సంతోషం, ఎందుకయ్యా ఎక్కువ పని చేస్తున్నట్టు కుర్చేత్తోని ఏం పని చేస్తున్నాయి, ఏం లేదు సార్, గిలాస్ ఎత్తాలి గిలాస దించాలి, గిలాస్ ఎత్తాలి గిలాస దించాలి. ఇక అప్పుడు చెప్పిందేంట డాక్టర్, ఇక నువ్వు ఎత్తిపోసుడు ఆపు ఎవరినైనా పెట్టుకో అని. ఇక ఎవరినైనా పెట్టుకో అన్నందుకు ఆ మూడు అడుగుల జగదీశ్వరరెడ్డి ఉన్నాడు, సరిగ్గా కూర్చున్న నిలబడ్డ కేసీఆర్ ఎత్తిపోయానికే సరిగ్గా సరిపోతాడని ఆయనకు మంత్రి ఇచ్చిండే ఎత్తిపోయానికే. ఇట్లాంటి పాలన కేసీఆర్ పాలన. నువ్వు వచ్చి గాంధీ కుటుంబం గురించి, సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతావా? ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్న పాత్రికే మిత్రులారా మీరు కూడా ఆలోచన చేయండి. ఎప్పుడైనా హరీష్ రావు గారు రాష్ట్ర రోకోలకు తప్ప వేరే పని ఏమైనా చేసిందా? కేటీఆర్ అయితే వంట వార్పులో పప్పన్నం తిన్నాడు తప్ప అంతకుమించి ఏమైనా చేసిందా? ఇవాళ బిడ్డ కవితమ్మ ఏం చేసిందా? బతుకమ్మ ఆడింది, బోనాల కుండ ఎత్తింది. ఇది మన కొత్తనా? మన అమ్మలు ఎత్తలేదా? మన అమ్మమ్మలు ఎత్తలేదా? వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తలేదా? ఈ బతుకమ్మ బోనాలు కవితమ్మ నేర్పిందా మనకు? హంసకు నడప కాకి నేర్పగలదా? హంసకు నడక కాకి నేర్పగలదా? మా అమ్మలకు మా అక్కలకు బతుకమ్మ ఆడుడు కవితమ్మ నేర్పాలనా? అది కూడా అమెరికా నుంచి వచ్చి బెంజుకార్లో పట్టుసీర కట్టుకొని బంగారం ఉద్యానం పెట్టుకొని బతుకమ్మ మనకు కవితమ్మ నేర్పాలనా? పేద ప్రజలకు తెలియదా? తరతరాలుగా మనం ఆడుకోలేదా? మన కుటుంబ సభ్యులు బతుకమ్మ ఆడలేదా? ఇవాళ కేసీఆర్ ఆయన బిడ్డ కవితమ్మ బతుకమ్మ ఆడిన 4 సంవత్సరాలు సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మన కవితమ్మ గారు రాశారు, అందరు నన్ను విమర్శిస్తున్నారు, నేను ఆడతలేను బతుకమ్మ, నాకు దుఃఖం వచ్చిందని. బాగానే ఉంది, ఆడలే. 10 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వలేదు కదా పేదోళ్ళ కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. మా ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుకుంటే వాళ్ళకు ఒక్క పైస కూడా ఇవ్వవా? నీ బిడ్డ బతుకమ్మ ఆడుకుంటే మాత్రం సంవత్సరానికి 10 కోట్ల రూపాయలు ఇస్తావా? ఎవరి సొమ్మయా ఇది? మీ తాత సొమ్మ? మీ తాత ముందేనా? ఏమన్నా పేద ప్రజలు కట్టిన పన్నే కదా. పేదోళ్ళు బతుకమ్మ ఆడుకుంటే 10 పైసలు కూడా ఇవ్వలేదంటే నువ్వు ఎంత దరిద్రుడో, ఎంత నీ కుటుంబం కోసం పరితపిస్తున్నావో ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చెప్పి నేను మిత్రులకు తెలియజేయదలుచుకున్నా. ఇదే కాకుండా పదే పదే ఆయన ఏం చేసిండో చెప్పుకోవడానికి ఏం లేక, ఏడికి వచ్చినా సరే చంద్రబాబు నాయుడు ఎవరయ్యా తెలంగాణలో వచ్చి పెత్తనం చేస్తాడా? చంద్రబాబు నాయుడు నువ్వు వస్తే నీ మీద 3వ కన్ను తెరుస్తానికి ఆ మధ్య అన్నాడు. నేను తెల్లారే అడిగిన, అయ్యా రాత్రి 4 వరకు 14 పెక్కులేసి పండుకొని నువ్వు మిత్త మధ్యాహ్నం 2 కన్ను తెరిచే వరకే 2 అవుతుంది, ఇక 3వ కన్ను ఎప్పుడు తెరుస్తావని నేను అడుగుతున్నా. ఏది తెరువు చూద్దాం, 3వ కన్ను ఎట్లా తెరుస్తావు? నువ్వు 3వ కన్ను తెరిస్తే మా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్క గుద్దు 3వ కన్ను మీద గుద్దుతే మూతి పండ్లు కూడా రాలిపోతాయని చెప్తున్నా. ఈ సందర్భంగా ఇంకోసారి అడ్డం దొడ్డు పొడుగు నిలువు మాట్లాడితే చూసుకుంటే ఊరుకునే ఓపిక ఇంకా మా కార్యకర్తలకు లేదు. మా కార్యకర్తల ఓపిక నశించింది. కారు గుర్తోడు ఎవడన్నా దొరికితే అడ్డం పొడుగు మాట్లాడితే 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టే రోజులు వచ్చినాయని చెప్పి